హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ థర్డ్ సెమ్ విద్యార్థులకి బిజినెస్ స్టాటిస్టిక్స్ అనేటువంటి సబ్జెక్ట్ నందు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కేంద్రస్థానపు కొలతలు అనేటువంటి చాప్టర్లో అర్థమెటిక్ మీన్ అంక మధ్యమం అనే చాప్టర్కు సంబంధించి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ లోపించిన పౌనఃపున్యం అనేటువంటి మోడల్ని ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయడం ద్వారా మీ ముందు ఉంచడం జరుగుతుంది. అర్థమెటిక్ మీన్, మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. ఫైండ్ ది మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. ద మీన్ ఆఫ్ ది డేటా ఈజ్ 36.48. మార్క్స్ స్టూడెంట్స్. ఈ లెక్కలో ఒక క్లాసులో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సగటు అంటే అంక మధ్యమం 36.48 ఇచ్చేసాడు. ఇచ్చి ఆ క్లాసులో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మార్కులు 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 తరగతులు ఇచ్చేసాడు. స్టూడెంట్స్ వచ్చేసి 10, 15, 20 క్వశ్చన్ మార్క్, అంటే 30 to 40 క్లాస్ యొక్క స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 30 to 40 మార్కులు మధ్య పొందేవారు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఈ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీని మనము కనుగొనవలసి ఉంటుంది. కంటిన్యూషన్ 40, 50, 30, 50, 60, 35 ఇచ్చేసినాడు. ఈ మిస్సింగ్ వాల్యూ కనుక్కునేదానికి లెక్కలో ఆ క్లాసులో ఉండేటువంటి విద్యార్థుల యొక్క సగటు మార్కు 36.48 ఇచ్చేసి మార్క్స్ విద్యార్థులు ఇచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని మనము విద్యార్థి ఆన్సర్ షీట్లో బుక్లెట్ అడ్డానికి క్వశ్చన్ పేపరు చూసి చక్కగా తప్పులు లేకుండా మార్క్స్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి క్లాసెస్ అన్నీ కూడా ఇలా చూపించాలి. స్టూడెంట్స్ని ఈ విధంగా రాసుకోవాలి. మార్క్స్ని ఎక్స్ అనుకుంటాం. సగటు మార్కు అన్నప్పుడు మార్కులకి మనం సగటు చేస్తున్నాం కాబట్టి ఇది మ్యాగ్నిట్యూడ్ ఫిగర్ కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుంటున్నాం. స్టూడెంట్స్ని ఎఫ్ అనుకుంటున్నాం. ఈ మార్క్స్ ఎవరికి సంబంధించినవి, విద్యార్థులకు సంబంధించినవి కాబట్టి ఈ విద్యార్థులను ఎఫ్ అనుకోవడం జరిగింది. అయితే మార్క్స్ని ఎక్స్ అనుకునేటప్పుడు క్లాసెస్ ఇచ్చేస్తున్నాడు. 0 to 10 అన్నప్పుడు ఇది లోయర్ లిమిట్స్, ఇది అప్పర్ లిమిట్, ఇవన్నీ కూడా దిగువ అవధులు, ఇవన్నీ కూడా ఎగువ అవధులు. మరి ఎక్స్ అనుకోవాల్సింది ఈ దిగువ అవధులను అనుకోవాలన్నా, లోయర్ లిమిట్స్ని ఎక్స్ అనుకోవాలన్నా, లేదా అప్పర్ లిమిట్స్ని ఎక్స్ అనుకోవాలనేటువంటి సందేహం విద్యార్థులకు వస్తుంది. లోయర్ లిమిట్స్ని ఎక్స్ అనుకోకూడదు, అప్పర్ లిమిట్స్ని ఎక్స్ అనుకోకూడదు. ఈ లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి మధ్య ఉన్నటువంటి విలువని అంటే మిడ్ వాల్యూని మనము కనుగొని దాన్ని ఎక్స్ అనుకోవాలి, స్టూడెంట్స్ని ఎఫ్ అనుకోవాలి. మిడ్ వాల్యూస్ ఎలా వస్తాయి, లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. దిగువ అవధి ఎగువ అవధుల్ని కూడి సగటు చేయాలి, యావరేజ్ చేయాలి. ఇది ఒక విలువ, ఇది ఒక విలువ. 0 + 10 = 10, 10/2 అంటే 5 వస్తుంది. మొదటి తరగతి యొక్క మిడ్ వాల్యూ 5 వస్తుంది. రెండవ తరగతి 10 + 20 = 30, 30/2 అంటే 15, 20 + 30 = 50, 50/2 అంటే 25. ప్రతి తరగతి క్లాసు అంతరం 10 ఉంది కాబట్టి మొదటి తరగతి యొక్క మిడ్ వాల్యూ కనుగొన్న తర్వాత దానికి 10 చొప్పున కలుపుకుంటూ పోతే సరిపోతుంది. ఫస్ట్ మిడ్ వాల్యూ 5 వచ్చింది, దానికి 10 కలిపితే 15, దానికి 10 కలిపితే 25, 35, 45, 55, ఈ విధంగా మిడ్ వాల్యూస్. లోయర్ లిమిట్ 50, అప్పర్ లిమిట్ 60, 50, 60, 110, 110/2 వేస్తే 55. ఈ మిడ్ వాల్యూస్ని ఎక్స్ అనుకొని అంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఈ 2 వరుసల్ని విద్యార్థి బుక్లెట్లో అడ్డానికి రాసిన తర్వాత ఇక్కడి నుంచి ఆన్సర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మనము వాడు ఇచ్చినటువంటి ఈ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చన్ మార్క్ పెట్టాడు, దాన్ని మనం ఆన్సర్ షీట్లో ఎక్స్ అని రాసుకుంటున్నాం.
తెలియని విలువను ఎక్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఆన్సర్ మొదలవుతుంది, మిడ్ వాల్యూస్ కనుక్కోవాలి. ఎందుకంటే ఎక్స్ వాల్యూ అనేది లోయర్ లిమిట్స్ని అనుకోకూడదు, అప్పర్ లిమిట్స్ని అనుకోకూడదు, ఆ రెండింటికి మధ్యస్థంగా ఉన్నటువంటి మధ్య బిందువుని మిడ్ వాల్యూ అనుకోవాలి. ఈ మిడ్ వాల్యూస్ కనుగొన్న తర్వాత దీన్ని ఎక్స్ అని పేరు పెడుతున్నాం, విద్యార్థులకు ఎఫ్ అని పెట్టాం. ఎఫ్ ఇంటూ ఎక్స్ ఎఫ్ఎక్స్, 10 × 5 = 15, 15 × 15 = 225, 20 × 25 = 500, x × 35 = 35x, 30 × 45 = 13, 35 × 55 = 1925. ఈ విధంగా ఎఫెక్స్ని కనుగొన్న తర్వాత ఈ టేబుల్లో ఫ్రీక్వెన్సీస్ని టోటల్ చేయాలి. టోటల్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఎన్ అంటే పౌనఃపున్యాల మొత్తము. ఈ పౌనఃపున్యాలు మనకి ఎక్స్ విలువ మినహాయించి తెలిసిన ఈ 3 + 2 కలిపితే 110 వస్తుంది. 110 + తెలియనటువంటి విలువ x, 110x అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ తెలిసిన విలువలు 35, 30, 20, 15, 10 కూడితే 110 + తెలియనటువంటి విలువ x అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ 110 + x. ఎఫ్ఎక్స్ వచ్చేసి టోటల్ చేస్తే అలాగనే తెలిసినటువంటి విలువలు 1925, 1350, 500, 225, 50 కలిపితే 4050 వస్తుంది సిగ్మా ఎఫ్ఎక్స్. ఎఫ్ఎక్స్ యొక్క మొత్తము, లబ్ధాల మొత్తము 4050 వస్తుంది. ప్లస్ 35x అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఇజ్ ఈక్వల్ 4050 తెలిసిన విలువలన్నీ కూడి ప్లస్ తెలియనటువంటి విలువ 35x వేసినట్లయితే సిగ్మా ఎఫ్ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఫార్ములా ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ అంకమధ్యం ఇజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో తెలిసిన విలువలన్నీ ప్రతిక్షేపిస్తాం. ఎక్స్ బార్ అంటే మనకి క్వశ్చన్ పేపర్లో ఇచ్చినాడు 36.48, సో 36.48 ఈజ్ ఈక్వల్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ 4050 + 35x డివైడెడ్ బై ఎన్ 110 + x అంటే సూత్రం రాసి సూత్రంలో ఈ విలువలని ప్రతిక్షేపించాం. ఇప్పుడు సాల్వ్ చేయాలా. ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ అడ్డగుణకారం చేస్తే 36.48 110 + x చేత పెంచాల. అంటే అడ్డగుణకారం అంటే ఈ విధంగా 36.48 × 110 + x ఇజ్ ఈక్వల్ 1 చేత ఈ విలువలు పెంచితే 4050 + 35x. అడ్డగుణకారం చేసిన తర్వాత ఈ ఈక్వేషన్ వేసి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తాం. 36.48 × 110 వేస్తే 4013 + 36.48 × x 36.48x దట్ ఈజ్ ఈక్వల్ 4050 + 35x. ఇప్పుడు 4013లో అంటే ఈ 2 పెంచితే వచ్చినటువంటి విలువ 4013లో ఇజ్ ఈక్వల్ అవతల ఉండేటువంటి 4050 + వాల్యూని ఇజ్ ఈక్వల్ ఇవతలుగా తీస్తే మైనస్ వస్తుంది. సో 4013 ఇజ్ ఈక్వల్ అవతల ఉండేటువంటి +4050 - 4050 అవుతుంది ఇజ్ ఈక్వల్ ఇవతలకు వచ్చినప్పుడు. దట్ ఇజ్ ఈక్వల్ 35x ఇజ్ ఈక్వల్ అవతల ఉండేటువంటి +36.48x ఇవతలకు తెస్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది -36.48x. అంటే ఈ విలువలో నుంచి వేసి ఈ విలువలో ఇజ్ ఈక్వల్ అవతలు ఉండేటువంటి +4050 ఇజ్ ఈక్వల్ యువతలకు తెస్తే -4050 దట్ ఇజ్ ఈక్వల్ 35x ఇజ్ ఈక్వల్ అవతలు ఉండేటువంటి +36.48x యువతలకు తెస్తే -36.48x. ఇప్పుడు 4013లో 4050 తీసేస్తే -37 దట్ ఇజ్ ఈక్వల్ 35x లో 36.48x తీసేస్తే -1.48x. 2 మైనస్లు వచ్చినాయి. 4013లో 4050 పోదు కాబట్టి -37. 35x లోంచి 36.48x పోదు కాబట్టి -1.48x. 2 మైనస్లు వచ్చినాయి.
ఈ క్యాన్సిల్ అయిపోతే దేర్ ఫోర్ ఎక్సీజీ కోల్ట్ 37/1.48 క్యాలిక్యులేటర్ యొక్క సహాయంతో భాగించినట్లయితే 25 మిస్సింగ్ వాల్యూ. అంటే క్వశ్చన్ పేపర్లో ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టిన కాడ 25 వస్తుంది. దాన్ని మనము దిగువన లోపించిన పౌనఃపున్యము మిస్సింగ్ వాల్యూ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి 25 చూపించాలి. నిన్నటి లెక్కలో మిస్సింగ్ వాల్యూ కనుక్కున్నాం, ఈరోజు లెక్కలో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం. నిన్నటి లెక్కలో ఎక్స్ వాల్యూస్లో మిస్ చేసినాడు వాల్యూ, ఈరోజు లెక్కలో ఎఫ్ వాల్యూస్లో మిస్ చేసినాడు. చక్కగా క్వశ్చన్ని చదివి అర్థం చేసుకొని ప్రతి స్లైడ్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ వీడియోగా నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదములు.